உங்கரலா ஜுட்டுத்தோனே உப்பிரண்டா அப்பினாவே சின்னி மை டியர் சின்னி ஏரங்குரலா கள்ளத்தோனே பொங்கரவுளா திப்பினாவே நானி மை டியர் நானி ரெண்டு ஜெட்லாரி பண்ணுதோ கள்ள கட்டே கட்டினாவே ரெண்டு மூடு ஃபோசுலட்டி தெல்லாலு கல்லுக்கி வஸ்துண்டாவே அட்டாகனு அட்டா இட்டாகல ஒல்லு கிட்டாருல மோகிந்து ఏమండోయ్ నానిగారు అచ్చపండోయ్ చిన్నిగారు ఏమండోయ్ నానిగారు అచ్చపండోయ్ చిన్నిగారు ఏమండోయ్ నానిగారు అచ్చపండోయ్ చిన్నిగారు ఏమండోయ్ నానిగారు అచ్చపండోయ్ వన్స్ మోర్ సచిన్ బెస్ట్ ఇన్నింగ్స్ ను చిరంజీవి బెస్ట్ సినిమాలను ఒకే ఫ్రేమ్ లో చూస్తే అబ్బా ఎంత కిక్ ఉంటుందో అలాగే బెస్ట్ స్కిట్లను ఒకే ఫ్రేమ్ లో చూస్తే కూడా అంతే కిక్ ఉంటుంది మరి ఇంకెందుకు లేట్ లెట్స్ బిగిన్ ద షో బెస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఆడే నంబర్ 1 ఆడే నంబర్ 1 యోడ హైడ్ లాజిక్ గా నవ్వించాలన్నా మ్యాజిక్ గా మెస్మరైజ్ చేయాలన్నా ఆడి తర్వాత ఎవరైనా అబ్బా 30 రోజుల్లో ప్రేమించడమైనా 30 నిమిషాల్లో నవ్వించాలన్నా 3 సెకండ్లో పులిహోర కలపాలన్నా ఆడే నంబర్ 1 ఆడి తర్వాత ఎవడైనా హే అందుకే ఆడే వస్తున్నాడు వచ్చేస్తున్నాడు చూసేయండి నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా ఓ అమ్మాయి వారానికి పడుతుంది లేదా నెలకి పడుతుంది లేదా ఓ సంవత్సరానికి పడుతుంది కానీ ఎప్పటికైనా అమ్మాయి పడుతుంది పడి తీరాల్సిందే నాకు సంవత్సరం అంత టైం లేదు నాకు 30 రోజులు మాత్రమే టైం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఓ అందమైన అమ్మాయి ఉందను సో ఫర్ సపోజ్ ఓ అందమైన అమ్మాయి ఉంది అదేంటి నేను అందమైన అమ్మాయి కాదా మరి అలా మొహం మీదకి వచ్చేసి భయం వేస్తుంది నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావా ఓ ఆఫ్ కోర్స్ రష్మి టెల్ మీ ఒకడు నా వెంట పడుతున్నాడు ఆహా 7 సంవత్సరాల నుంచి అంటే దేనంటే వాడికి పిచ్చి ప్రేమ అన్నమాట ఓకే ఎలా చెప్పాలి ఇప్పుడు ఇంతకి ఏం కావాలి ఏం చేయాలి అంటే ఆ ఎదరని ఎలా వదిలించుకోవాలని నేను ఏం చేయాలి చీయను చీ అంటే వచ్చి పాడు అనుకుంటున్నాడు అలా కాకుండా ఇంకేదైనా ట్రై చేసావా చప్పుతో కొట్టే కూడా అచ్చు వచ్చినంత వరకు కొట్టించుకున్నాడు టాటూ అనుకుంటున్నాడు ఇంకా నయ్యో మొహం మీద ఉమ్మితే ఫేస్ ప్యాక్ అనుకుని రుద్దుకుంటున్నాడు ఎవడా మహానుభావుడు ఈ కళ్ళని పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు ఆ చుప్పుల నల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు సరే ఏంటి 30 దాటకు ప్రేమించుకోవడం ఎలాగా అంతేగా 30 దాటా కాదు శంకరాయం 12 దాటే కనలేడు బ్రో ఇలా కాదులే నేను అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఈ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాకి వెళ్దాం ఆ సినిమా చూద్దాం చూశాక నీకు ఏం అర్థం అవుతుందో దాన్ని బట్టి చేద్దాం ఓకే వెళ్దాం సినిమాకి వెళ్దాం సినిమాకి వెళ్దాం ఇద్దరే కదా మన వాళ్ళందరూ పిలుద్దాం ఫోన్ చేసి వచ్చేస్తారు థియేటర్ కి అంతే టింగ్ 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 థియేటర్ రండి వచ్చాడు 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 మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానే హలో థియేటర్ లో ఉన్నారా సినిమా సూపర్ అదిరిపోయింది సూపర్ సూపర్ మళ్ళీ చేస్తా వచ్చి గంట అయింది వస్తాడు వస్తాడు అన్నారు సినిమా అవుతుంది రండి కూర్చోండి మీరు మేకు వస్తే అలాగా కనబడాలి కదా ఆయన 2 నిమిషాలే మాట్లాడాడు ఈయన 10 నిమిషాలు సినిమా ఆపాడు ఆయన ఆపమంటున్నావా పక్కన పెట్టుకొని గుర్తుపట్టకుండా వస్తాడంటే నీ పక్కన ఏమో తెలుసు ఎందుకు అసలు
సినిమాలో ఫైట్ ఉందా నాకే తెలియదే నా కళ్ళతో చూడాలి ఉండే ఫైట్ కొంచెంసేపు ఎనకదలు కూర్చారా నా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది ముందు పంపివా అవునా సుధీర్ చూడు చూడు ఈ సీన్ బాగుంది చూడు ఈ సీన్ బాగుంటదా ఆ చూస్తున్నా అక్కడ కొట్టాడా ఆ అదర్ కొట్టేస్తున్నాడు నదృదానా తిరననానా ప్రదీప్ గారు సార్ మీరు హీరో కదా సార్ ఒక్క సెల్ఫీ సార్ మీరు మేనేజర్ రూమ్ ఉంది ఇందాల నుంచి ఆడు వీడు అంటున్నావు పక్కన చూసావు ఎంతకి అమ్మో కమలాస వచ్చేసాడు ఇవాళే కదా భయ రిలీజ్ అయింది నెల రోజులు చూస్తా అంట 30 రోజులు ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ అన్నయ్య థాంక్యూ అన్నయ్య 30 రోజులు ప్రేమించడం ఎలా అది అందరం 30 రోజులు అవడతా అంటే నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా నేను ఇక్కడే ఉండి ఇరాన్ లో ఏం జరుగుతుందో చెప్పగలను మొహం చూసి హాడే మందు తాగాడో చెప్పగలను జస్ట్ 10 మినిట్స్ బ్యాక్ మీరు ఈటీవీలో ఏ షో చూసారో కూడా చెప్పగలను నా కంటి సైగల నుంచి చీమే కాదు బాబా సైగల్ కూడా తప్పించుకోలేడు చూసారా ఎలా చెప్పేస్తున్నానో మరి కాసేపట్లో నాకు తెలిసిన ఒక పెద్ద సెలబ్రిటీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వచ్చేస్తున్నారు చూసేయండి ఫ్రెండ్ వస్తాడనుకుంటే మీరు వచ్చారండి ఇంతకు మీరెవరు నా పేరు అర్జున్ సురవరం ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ నేను మీ ఫ్రెండ్ కి ఫ్రెండ్ ని తనకు అమ్మాయి లొకేట్ చేయాలంటే ఫస్ట్ అమ్మాయి ఇన్వెస్టిగేట్ నేను చేయాలి సార్ నాకు ఎందుకు మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంటే నమ్ముద్దే ఇట్లే సార్ నేను రాత్రి నువ్వేం చేస్తావు చెప్పనా ఆవిడ ఎక్కడ చూసినట్టుంది ఎక్కడ చూసారు సార్ అమ్మాయి కదా సుధీర్ ఎలా బాగున్నాడా ఆవిడ సంగతి సరే మనం పెళ్లి చూపులు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి సార్ అలా కాదు ఇలా తిరగండి బాబురా గారు గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా అదృష్టం మర మీటర్ దూరంలో ఉందిరా నా పేరు అర్జున్ సురవరం అండి పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు మీ పేరు నా పేరు బాబు జబర్దస్త్ కుమారం అమ్మాయిని పిలిపించండి మీ శాలరీ ఎంత 40,000 అండి అమ్మాయిని పిలిపించండి నువ్వు అమెరికాలో ఏం చేస్తుంటావు అసలుకి మీలాగా యాక్టింగ్ రాకపోయినా యాక్టింగ్ వచ్చాను మోసం చేసే వాళ్ళని గంత షూట్ చేస్తుంటా అమ్మాయిని పిలిపిస్తావు అమ్మా తమన్నా బంగారు బాబు ఇలా కూర్చోండి మీ కాఫీ పెట్టడం వచ్చా వచ్చు 10th క్లాస్ లో దొరికిపోవడం వల్ల మానేసిందండి అమ్మాయి డీసెంట్ గానే ఉంటదా మా అమ్మాయి గడప దాటి బయటికి వెళ్ళదు తెలుసా అవును నేను ఎప్పుడు గడప దాటి బయటికి వెళ్ళలేదు ఎందుకంటే సురేష్ రమేష్ మా ఇంట్లోనే ఉంటారు కదా
అమ్మాయి స్టడీస్ కోసం చదువుకోవడానికి వస్తారు అని చెప్తుంది. మా అమ్మాయి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నోట్లో కాలు పెట్టినా కొరకలేదు. వేలు కదండి పెట్టేది, అంటే వేలు పెడితే కొరకుద్ది, కాలు అయితే పెద్దది కదా, కొరకలేదండి. రిజెక్టెడ్. ఎందుకు రిజెక్టెడ్? అమ్మాయి ఏమో 12th క్లాస్ పాస్ అయింది అంటారు, ఇక్కడేమో అమ్మాయి 10th క్లాస్ కాపీ కొట్టింది అంటారు. సురేష్ రమేష్ దగ్గర నేను రాత్రి ఉంది అంటారు. అది కాదు, సుడిగాలి సుధీర్ ఇంట్లో నేను రాత్రి ఉంది. ఇవన్నీ మీకెలా తెలిసింది సార్? ఆయన ఇన్వెస్టిగేట్ జర్నలిస్ట్ అర్జున్ సూరారావు. అది ప్రేట్ ఇవ్వడం రిజెక్టెడా? సర్లేండి, అయితే మరి ఇంకేం చేస్తుంటావు చిన్నవాడా? నీ చేతిలో చిక్కకుండా ఉండడానికి వెళ్ళిపోతాం మేము. ఇంకో సంబంధం దగ్గరికి వెళ్దాం. రంగారావు గారు పర్ఫార్మెన్స్ చేసిన చాలు, ఇందాక వచ్చింది నువ్వే కదా. ఏది ఇంత వేరియేషన్ ఇచ్చినా కనిపెట్టారా మీరు? ఇందాక ఫ్యామిలీ దగ్గర నువ్వు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఫ్యామిలీ? ఇంకోటి కారుకి టైర్లు ఉన్నాయి కదా అని స్టెఫినీ వాటం మర్చిపోతారా ఏంటి? అమ్మా శృతి హాసన్ అబ్బాయి నచ్చాడా నీకు? ఏంటి ఈయన నచ్చాడో లేదు చెప్పడానికి కూడా ఇంతసేపు ఆలోచిస్తున్నావా? నేను ఒకసారి బాబుతో పర్సనల్ గా మాట్లాడి నా డిసిషన్ చెప్తా. ఓకే మాట్లాడు. మీ పేరేంటి? ఇక్కడ ఎగ్జిట్ క్వశ్చన్ అడిగాడు అంటే ముందు ఈ అమ్మాయి రిజెక్టెడ్. ఏ ఎందుకు రిజెక్టెడ్? అంటే నేను ఎవరో తెలియకుండానే బుద్ధులు పెడుతుంది కదా. కాబోయే భర్తను కొని పెట్టించుకుందాం. ఇచ్చా మీకు, ఇదిగో చూడండి ఈ ఫోన్ లో నిన్న రాత్రి అమ్మాయి పబ్ లో యువత డాన్స్ చేస్తుందో, ఈ ఫోన్ లో లాంగ్ డ్రైవ్ కి ఏం చేస్తుంది అమ్మాయి, ఇదిగోండి స్వాతి బుక్ లో మర్చిపోయేది. ఓ సారీ సార్, ఇది ఎందుకు వచ్చింది? సరే ఇది కూడా రిజెక్టెడ్ అయితే పదం, అయితే పదం ఇంకో దేరికి పదం. సుబ్బారావు గారు నువ్వే మా తెలిసిందాకు వచ్చింది ఇప్పుడు. నేను ఈ మచ్చ పెట్టుకున్నా కానీ ఎలా గుర్తు పెట్టారు? మొహం అంతా మచ్చలాగా ఉంటా అందులో, ఇంకో మచ్చ అక్కడ కనిపిస్తుంది. ఎందుకు వచ్చారు? ఏ సేమ్ పర్పస్? అవునా అమ్మా సమంత? అబ్బాయితో ఏమైనా మాట్లాడతావా? మీరు మాట్లాడమంటే మాట్లాడతాను. సరే మాట్లాడమ్మ. చాలా బాగా పెంచారండి మీ కూతుర్ని. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి ప్లీజ్. మీరు ఫ్రెషా? మీరు ఫ్రెషా? పాస్ పాస్. ఇది క్విజ్ కాంపిటీషన్? పాస్ చెప్పడానికి ఇంకో క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేరు. మీకు? అబ్బో పాస్. నాన్నగారు అక్కడ ఏదో తగలు పడుతుంది చూడండి. నాన్నగారు ఏ మీ వాడు? నిఖిల్ కి పండుగ ఈరోజు. నాన్నగారు ఫ్యాన్ నుంచి పొగలు వస్తున్నాయి. ఉన్న నాన్నగారు ఏంటి బ్రో, ఏమవుతుంది ఇక్కడ నాకు అర్థం కాదురా బ్రో. ఈ అమ్మాయి కూడా రిజెక్టెడ్ బ్రో, తిరిగిన ప్రతిసారి ముద్దు పెడుతుంది బ్రో. కాబోయే భర్తను కూడా పెట్టిందేమో కదా. చెల్లేస్తుందా నీకు? ఇదిగో ఈ అమ్మాయి నేను రాత్రి నలుగురు అబ్బాయిలతో ఒకేసారి మాట్లాడి. అయితే ఏంటి కూడా రిజెక్టెడ్ బ్రో ప్లీజ్. అసలు మ్యాటర్ చెప్పదు, ఇంకేదో ముగ్గురు రిజెక్టెడ్ కదా, చెప్పేసాను మీరే. సార్ వద్దండి, రిజెక్టెడ్. రిజెక్టెడా? ఏ నాలో ఏం తక్కువ? అంటే ఇది కాదమ్మా, నేను యాక్చువల్లీ పెళ్లి కొడుకుని కాదు. పెళ్లి కొడుకు మీరు గారా? కాదమ్మా. అయినా పర్లే, మగాడి జాలి నేను చేసుకుంటా. పాపకి సిగ్గు మొగలేస్తుంది. పెళ్లి చూపులకి వెళ్తున్నాడంట, నాకేమో సిగ్గేస్తుంది. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సరే సిగ్గు పెట్టి చెప్తాను. సుధీర్ పెళ్లి చూపులకి వస్తున్నాడంట, నాకేమో సిగ్గంట. అయితే ఏంటంట, ప్రేమిస్తే తెలుస్తోంది ఈ తంటంట. అయితే మీరే చూసేయండి ఆ పెంటంట. ఊరేసుకుంటే సచ్చిపోతావా? అబ్బే లేదు, చెంచలు కూడా జైలుకు పోతామే. చచ్చిపోక ఎక్కడికి పోతాం? ఏమండి చాలా భయంగా ఉందండి. నాకు మాత్రం ఉత్సాహంగా ఉందా? నాన్న నీకు అమ్మకి అన్ని కోరికలు తీరిపోయి ఏ కోరిక తీరిపోకుండా చచ్చిపోవాలా నాన్న? నీ కోరికలు తీర్చేవాడు దొరకే కదా ఈ బాధ. నాకు పెళ్ళి అవదా నాన్న? ఎందుకైతే మ్యూజియంలో పెట్టాల్సిన మొహం మనుషుల మధ్య తిరిగి తేడా అయిద్దండి పెళ్ళి. చచ్చిపోతే నరకానికే వెళ్తామండి. నరకం నాకేమన్నా కొత్త? నిన్ను చేసుకున్నప్పటి నుంచి చూస్తున్నాగా.
చిన్న కోరిక అండి. ఏంటది? పాప పెళ్లి చూసి చచ్చిపోదామండి. అంటే అది ఎలాగో తీరదు, నువ్వు బతికిపోదామనేగా. ఏమండి సుబ్బారావు గారు, ఏం చేస్తున్నారండి? పానీపూరి చేస్తున్నారా? పార్సిలు కట్టమంటావా? ఇక్కడే తింటావా? నిన్ను తగలయ్యా రే, కనపడి చావట్లేండి సుబ్బారావు గారు. ఏంటిదంతా? ఏం చేయమంటారండి? ఒక్కగానో ఒక కూతురు మంచి సంబంధం దొరికి చావట్లా. ఏమండి అయినా నా మీద మీకు ప్రేమ లేదు? ప్రేమ లేకుండా ఇది ఎక్కడి నుంచి పుట్టింది? గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసావా? నాకు తెలిసిన మంచి సంబంధం ఒకటి ఉంది. అబ్బాయి అచ్చం హీరో లాగా ఉంటాడు. ఆయన హీరో, నువ్వు మ్యారేజ్ బ్యూరో, మీ ఇద్దరు కలిసి మమ్మల్ని పంపించరుగా. ఏ ఊరు? ఊరుకోండి, అలాంటిది ఏం లేదు. ఇవాళ సాయంత్రం పెళ్లి చూపులు, నేను వెళ్ళి అబ్బాయి చెప్పి వాళ్ళని పంపిస్తాను. మీరు రెడీగా ఉండండి, అన్ని ఏర్పాట్లు చేసుకోండి. నువ్వు వెళ్ళి చెప్తా. సూపర్. ఏమే నువ్వేం చేస్తావంటే దాన్ని నువ్వు మేనేజ్ చెయ్యి, వచ్చేవన్నీ నేను మేనేజ్ చేస్తా. ఓరా ప్రభు, పెళ్లి వారిల్లా? అబ్బే లేదు, ప్రభాసీలు లోపల కృష్ణరాజు గారు వెయిట్ చేస్తున్నారు. వెళ్ళు. ఎవడ్రా నువ్వు పెళ్లి వారింటికి వచ్చి మళ్ళీ పెళ్లి వారిల్లా అని అడుగుతాడు? ఏంటండి లోపలికి రావచ్చా? ఎందుకు ఆ తలుపులకు మేకులు కొట్టేసే ఒక 90 రూపాయలు ఇస్తారు. కూర్చో. ఎందుకండి అంత బీపీ తెచ్చుకుంటారు? బీపీ వస్తే బీపీ తెచ్చుకోక బియ్యం తెచ్చుకుంటారా అండి? ఏం మాట్లాడుతున్నాడు? సిగరెట్ అలవాటు ఉందా? అబ్బాయి అమ్మో లేదండి. మందు అలవాటు ఉందా? అమ్మో అసలు ఎప్పుడు? అమ్మాయిల అలవాటు అది మాత్రం లేదని చెప్పకు, అది ఖచ్చితంగా ఉంది. ప్రపంచం మొత్తానికి తెలిసిన పనికి మాలిన నిజం అది. పాపం మీరు అలా అంటున్నారు, కానీ నేను అలాంటి వాడు కాదండి, చాలా మంచి వాడినండి. అది నిద్రలో కలవరించడానికి బాగుంటది, ఇది బయట చెప్పడానికి బాగోదు. ఇట్లాంటి ఏంటి ఈ చీరని చూస్తే మీకేమనిపిస్తుంది? దాంతో నీకు ఉరేయాలనిపిస్తుంది. సుధీర్ గారు మీరా? అబ్బే లేదు, చంద్రబాబు గారు సుధీర్ బాబు లాగా వచ్చారు. కళ్యాణ్ ఆయనకి నేను పెద్ద ఫ్యాన్ అండి. అలాంటప్పుడు ఆయనే చేసుకోపోయావు, నన్ను ఎందుకు చేసుకున్నావు? ఏంటి ఏంటి దానికి లైన్ వేస్తున్నావా? నీకు అత్త ఇద్దరా? అది నీకు దండం పెడతా. సుధీర్ గారు మీరు కౌంటర్ లేరా? ఈ స్కిట్టుకి బాట సారిని నాకు రాయని కౌంటర్ల కోసం వెతికే అన్వేషిణి. నువ్వు లోపలికి చావు. అమ్మాయిని పిలుస్తారా? పెళ్లి చూపులకు అమ్మాయినిగా ఆంటీని అమ్మమ్మల్ని పిలుస్తారా? వెయిట్ చేయలేవా? కూర్చో. ఏమే అమ్మాయిని తీసరా? అదేంటండి మొహాన్ని ముసిగేశారు? మీరు ఏం పాట వచ్చింది వచ్చేటప్పుడు? ముసుగు వేద్దు మనసు మీద, అందుకే మొహం మీద వేసాం. ఏంటండి ఇప్పుడు మీ ఇంట్లో ఒక మూలన ఎలక చచ్చింది అనుకో, ఏం చేస్తారు? గుడ్డ కప్పుతాం, అందుకే కప్పాం. అది కాదు సార్, ఏదిగో ఈ చెయ్యి చూస్తే. మీకు నిజంగా ఒక మనసు ఉంటే ఆ ముసుగు గురించి అడగను, మీకు దండం పెడతా. మీకు నిజంగా ఒక మనసు ఉంటే. నాకు అర్థమైంది, అర్థమైంది. కాదండి ఈ చెయ్యి చూస్తే మొత్తం అంతా ముడతలు ముడతలు ఉంది. ఏమర్థలేదు అమ్మ, యూత్ కదా, టాటూలు వేయించుకొని వేయించుకొని అట్ట వాడిపోయిందంటే. చెయ్యాల ఉంటుందో మొహం కూడా అలాగే ఉంటుంది. అరే మొహం విషయంలో ఏ మాత్రం డౌట్ లేదు, అమ్మాయి మొహం అచ్చన మొహం లాగే ఉంటుంది. ఏంటండి అసలు ముసుగు తీసుకు. ఎవరండి మీరు? మాకు తెలీదు. చూస్తారు దానికి ఏంటి బెదిరిస్తున్నావేంటి? మా వెనక నాగబాబు గారు ఉన్నారు. నాగబాబు గారు? మీకు నాగబాబు గారు అంతే, నాకు బాబు. ఐ లవ్ యు డాడీ. పెళ్లికి ఒప్పుకోవా? ఒప్పుకోను. ఏమే కానీ కానీ ఏంటి సుధీర్ ఒప్పుకోవా? నేను ఒప్పుకోను. నిజంగా ఒప్పుకోవా? నిజంగానే ఒప్పుకోను. దొరికేశాడు.
ఇవాళ ఎపిసోడ్ మీకు బాగా నచ్చిందని నాకు తెలుసు. నెక్స్ట్ వీక్ ఇంకొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యు, బై బై.